వెస్టిండీస్ తో రెండో టెస్టులో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా వృద్ధిమాన్ సాహోను ఆడించాలని భారత మాజీ క్రికెటర్ ఒకప్పటి వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాని అభిప్రాయపడ్డాడు. గాయం కారణంగా దూరమైన సాహా తిరిగి జట్టులోకి చేరాడు. విండీస్ తో రెండో టెస్టులో అతన్ని తుది జట్టులోకి ఎంపిక చేయాలి. సాహా దూరమైన సమయంలోనే పంతు కార్తీక్ తెరపైకి వచ్చారు. ఇప్పుడు అతడు తిరిగి వచ్చాడు కాబట్టి అతన్ని బరిలోకి దింపాలి. ఆ తర్వాత ఓవరాల్ గా ప్రదర్శనను బట్టి ముందుకెళ్లాలని కిర్మాని అభిప్రాయపడ్డాడు. పంతు ఇంకా చిన్నపిల్లాడే, పుట్టుకతోనే ప్రతిభాశాలి, అయినా అతడు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని కిర్మాని పేర్కొన్నాడు. గ్లోవ్స్ వేసుకున్న ప్రతి ఒక్కరూ మంచి కీపర్లు కాలేరని, దాని వెనుక చాలా కష్టపడాల్సి ఉంటుందని కిర్మాని చెప్పాడు. కాగా వెస్టిండీస్ టూర్ లో పంతు పేలవ ప్రదర్శనతో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. T20 మూడో మ్యాచ్ లో తప్ప మిగతా ఏ మ్యాచ్ లోనూ రాణించలేకపోతున్నాడు. దీంతో కొంతమంది మాజీల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నాడు పంతు.